This conference will now be recorded. Hi friends, welcome back. So manam previous session lo candlestick patterns gurinchi discuss chesam kada, single candle patterns, double candle patterns and triple candle patterns. Triple candle patterns lo kuda inko kuddiga migilipoyayi nen audio problem valla, so we will cover them. And after that మల్టిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేద్దాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ నిన్న చెప్పాను, ప్యాటర్న్ అంటే అది ఎక్కడైనా ఫామ్ అవుతుందండి. సో ఇట్ ఈజ్ నాట్ దట్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనేది కాదు. మనం ముందుగా అనుకున్నట్లుగా కీ ఏరియాలో ఫామ్ అయితేనే మాత్రమే దానికి మనం వాల్యూ ఇస్తాము, కన్సిడర్ చేస్తాము, లేదంటే వీ డోంట్ కన్సిడర్ ఎట్ ఆల్. ఓకే, ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఆ కన్సిడరేషన్ అనేది మనకి ఆ పర్టికులర్గా ఆ ప్యాటర్న్ వస్తేనే తీసుకుంటాము, ఎక్కడ కీ ఏరియాలో, అదర్వైజ్ వీ డోంట్ టేక్ ఇట్. ఎందుకంటే సింగిల్ క్యాండిల్ అన్నాక ఒక చిన్న క్యాండిల్ ఒక పెద్ద క్యాండిల్ ఒక చిన్న విక్కో పెద్ద విక్కో ఫామ్ అవుతుంది. అది చూడడానికి ఓ డోజీలాగో, స్పిన్నింగ్ టాప్ లాగో, మరబోజీలాగో, హ్యామర్లాగో ఏదో ఒక ఫామ్ ఉంటుంది. టూ క్యాండిల్స్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది కలిపితే ఏదో ఒకటి తయారైపోతుంది, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, లేకపోతే ఆ మూడు క్యాండిల్స్ కలిపితే మార్నింగ్ స్టార్ లాంటిది ఏదో ఒకటి ఫామ్ అయిపోతుంది. సో అందువల్ల ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఇదే. యాక్చువల్గా నాకు చాలా మంది క్లాసుల్లో కూడా అడుగుతుంటారు జాయిన్ అవ్వడానికి ముందు, మీరు ఏం చెప్తారు టెక్నికల్ అనాలిసిస్లో, సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్స్, ప్యాటర్న్స్, మూవింగ్ యావరేజ్, ఇండికేటర్స్, అవి ఆల్రెడీ నాకు తెలుసు కదా, ఇంకేమి నేర్పుతారు? ఇట్ ఈస్ నాట్ దట్ ఐ హ్యావ్ ఏ మెషిన్ గట్, బట్ ఐ డోంట్ నో హౌ టు అప్లై ఇట్. అప్లై చేయడమే ఇంపార్టెంట్ అండి. ప్యాటర్న్స్ అందరికీ తెలుస్తాయి, యూట్యూబ్లోకి వెళ్ళి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని కొడితే చాలా ఉంటాయండి. చాలా మీన్స్ ఇంపార్టెంట్, ఈ ప్యాటర్న్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇది కాదు మనం ఇక్కడ తెలుసుకునేది, ఏంటంటే కీ ఏరియాలో ఫామ్ అయితే మాత్రమే దాన్ని కన్సిడర్ చేస్తాము, అదర్వైజ్ వీ డోంట్ కన్సిడర్. మీకు యాక్చువల్గా ఈరోజు నా జోన్స్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. నిఫ్టీ పర్ఫెక్ట్ జోన్ నుండి ఎలా బౌన్స్ అయిందో, ఐఓసి చూడండి, ఐఓసి ప్రీవియస్ ఐఓసి కాదు, అంబుజా సిమెంట్ ఈరోజు తీసుకున్నాం ట్రేడు, ఈరోజు ఎలా కిస్ చేసి పైకి వెళ్ళిందో. బజాజ్ ఆటో వీటుక్, కెన్ బ్యాంక్ వీటుక్, ఆరో ఫార్మా స్ప్రెడ్లో పోయింది, మిస్ అయిపోయింది యాక్చువల్గా. ఐ విల్ షో యూ దెమ్ ఆల్సో. ఓకే చూడండి, ఇది ఈరోజు తీసుకున్న ట్రేడ్స్ 31వ తేదీన. ఇంతకుముందు ఐఓసి అవి తీసుకున్నవి యాక్చువల్గా కొద్దిగా అవి లాస్లోకి వెళ్ళున్నాయి. ఈరోజు తీసుకున్నది అయితే బజాజ్ ఆటో ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంది, స్టిల్ రన్నింగ్ చూడండి. ఇది ఇవన్నీ ఆప్షన్స్ అండి, అంటే ఎప్పుడైతే నేను రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడినా ఐ గో టు ఆప్షన్స్. ఓకే, అలాగే క్లోజ్ ట్రేడ్స్ ఈరోజు 31వ తేదీన తీసుకున్న ట్రేడ్లు, మూడు ట్రేడ్లు చూడండి, కెనరా బ్యాంక్, అంబుజా సిమెంట్, నిఫ్టీ మూడు క్లోజ్ అయ్యాయి. ఓపెన్ ట్రేడు బజాజ్ ఆటో పెండింగ్ ఉంది ఈరోజు తీసుకున్నది, అలాగే పెండింగ్ ఆర్డర్ నేను పెట్టింది తీసుకోలేదు, స్ప్రెడ్ చిన్న స్ప్రెడ్ వాళ్ళు తీసుకోలేదు. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే ఇదే ఎక్కువ పెరిగింది. ఓకే, యాక్చువల్ నేను 21 దగ్గర తీసుకుందాం అనుకున్నా బజాజ్ ఇది ఆరోఫామా. ఓకే, ఇది మాత్రమే చాలా ఫాస్ట్గా పెరిగింది, అఫ్కోర్స్ మిగతాయి పెరిగాయి. ఓకే, ఆరోఫామా వరకు కూడా, అంటే ఈరోజు తీసుకున్నవి అంబుజా సిమెంట్ ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత తీసుకున్నాం, బజాజ్ ఆటో ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత తీసుకున్నాం, కెనరా బ్యాంక్ ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత తీసుకున్నాం, ఆరోఫామా ఈరోజు లోపలికి ఎంటర్ అయిన తర్వాత తీసుకున్నాం. ఓకే, తీసుకోలేదు, ఇది ఆర్డర్ పెడితే ఆ కిస్ అయిన దగ్గర జస్ట్ ఇలా పెట్టాను, వెంటనే ప్రైస్ జంప్ అయిపోయింది, ఆ స్ప్రెడ్లో అది క్యాచ్ అవ్వాల. సో అందువల్ల ఏమైంది, అది పెండింగ్ ఆర్డర్ కింద ఉండిపోయింది, ఇంక దీంతో పని లేదు యాక్చువల్గా. ఇది ఎంత ఉంది, ఇది 21 నేను తీసుకోవాలనుకున్నా, యాక్చువల్గా ఎంతకి వెళ్ళింది అది, ఆరోఫామా
ఓకే, నేను తీసుకోవాలనుకున్న స్ట్రైక్ ప్రైస్ 550, అది 580కి వెళ్ళిందండి. సో 568, ఓకే 550 స్ట్రైక్ నేను తీసుకోవాలనుకున్నాను 21 దగ్గర. ఇప్పుడు అది 550 స్ట్రైక్ ఎంత ఉంది? 34 ఉందండి. ఓకే, అంటే 21 దగ్గర తీసుకోవాలనుకున్నది 5 పైసా 10 పైసలోనే స్ప్రెడ్లోనే తుపోయింది, అది కనెక్ట్ అవ్వలేదు. ఓకే, అది కనెక్ట్ అవ్వకపోవడం వల్ల అది ఎంతకు వెళ్ళింది? అది 21 తీసుకున్నది 34 రూపీస్కి వెళ్ళింది, 13 రూపీస్ ప్రాఫిట్. లాట్ సైజు 1000. ఓకే, లాట్ సైజ్ 1000 అంటే 21 రూపీస్లో నేను బై చేయాలనుకున్నాను. అంటే మీకు ఆప్షన్స్ గురించి ఎంతవరకు ఐడియా ఉందో నాకు తెలియదు. అంటే నా ఇన్వెస్ట్మెంట్ 21,000, 13,000 ప్రాఫిట్ వచ్చి ఉండేది అందులోనే సింగిల్ ట్రేడ్లో. అది ఒక్కటే మిస్ అయింది. ఒక ట్రేడు 2,887 ప్రాఫిట్లో ఉంది. ఈ మూడు ట్రేడ్లు ఆల్రెడీ ఒక 9,000 ప్లస్ ప్రాఫిట్లో ఉన్నాయి, ఆల్రెడీ క్లోజ్ అయిపోయి. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఐ విల్ టెల్ యూ, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ట్రేడింగ్ అండి. అంటే ట్రేడింగ్ అంటే వుడిన్లో నెస్ట్లో ఐఎమ్ నాట్ గుడ్ ఎట్. నేను ఎక్కువగా మళ్ళీ స్టాఫ్ మీద ఆధారపడి ఉంటాను. ఇక్కడ ఇవి ఎందుకు క్లోజ్ అయిపోయి అంటే, నేను క్యారీ ఫార్వర్డ్లో తీసుకోవాల్సింది, అవి ఇంట్రాడేలో టక్ టక్ మన ఎంటర్ కొట్టేశాను. అవి మూడుంపావు అయ్యేసరికి క్లోజ్ అయిపోయాయి అవి. అంటే యాక్చువల్గా నేను ముందు చూసుకున్నాను ఇవి ఇంట్రాడేలో కొట్టానని, ఆ తర్వాత ఇది బజాజ్ ఆటో మాత్రమే నేను క్యారీ ఫార్వర్డ్లో కొట్టాను. ఈ మూడు ఇంట్రాడేలో తీసుకోవడం వల్ల మూడుంపావు అయ్యేసరికి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయాయి. యాక్చువల్గా అగైన్ రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంచుమించు ఈ ప్రైస్లోనే ఉంటే అగైన్ ఐ విల్ టేక్, యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ క్విట్. ఓకే, అంటే మనం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని నా తాలూక వీక్నెస్ కూడా ఎందుకంటే చెప్తున్నా, వీ నీడ్ టు బికమ్ స్ట్రాంగ్ ఇన్ ఆల్ దోస్ ఏరియాస్. నేను చార్ట్స్ పరంగా ఐ విల్ అనలైజ్. ఇక్కడ నా దగ్గర ఎన్ని చార్ట్లు ఉన్నాయో చూడండి, సో మెనీ చార్ట్స్ ఆర్ దేర్. నేను ప్రతి చార్ట్ని అనలైజ్ చేసుకుంటాను. నేను ఐఎమ్ గుడ్ అట్ దిస్. ట్రేడింగ్ వచ్చేసరికి ఇట్స్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్. అక్కడ ఒడిన్ అండ్ నెస్ట్లో ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఒడిన్ అండ్ నెస్ట్. సో ఐ కాంట్ మేక్ ఇట్ ఫాస్ట్ యాక్చువల్లీ. ఓకే, సో అందువల్ల ఏమైంది, అక్కడ నేను ఆ క్యారీ ఫార్వర్డ్ తీసుకోవాల్సింది ఇంట్రాడే తీసుకోవడం వల్ల అవి సేమ్ డే క్లోజ్ అయిపోయి. ఆఫ్ కోర్స్ స్టిల్ వచ్చి నష్టమేం లేదు. రేపు మార్నింగ్ మరీ అబ్నార్మల్గా గ్రోత్ వచ్చేస్తే నేను అనుకున్న ఏరియాలో మళ్ళీ ఏరియాలో నేను తీసుకోలేనేమో, లేదనుకుంటే ఐ విల్ టేక్ దిస్. ఇంకోటి ఈ ఎక్సెల్ షీట్స్ కూడా మీకు తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఈ ఎక్సెల్ షీట్ కూడా నేను మీకు పంపిస్తాను. ఇది యాక్చువల్గా నేను ట్రేడ్స్ అనేసి పెట్టాను, కానీ ఇట్స్ ఎ జర్నల్ యాక్చువల్లీ, ట్రేడ్ జర్నల్. ఎవ్రీ ట్రేడ్ ఏం జరుగుతుందో వీ నీడ్ టు మానిటర్ యాక్చువల్లీ. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ రిమార్క్స్ నేను అవి ఎంటర్ చేయట్లేదు ఇప్పటికీ స్టిల్, ఎందుకంటే నేను వీడియోస్ చూడడం అని అవని ఇవని చార్ట్ అనాలిసిస్ వీటితో బిజీ అయిపోవడం వల్ల. బట్ రిమార్క్స్ ఇక్కడ నేను యాక్చువల్గా ఎందుకు ఇది క్లోజ్ అయిపోయిందో ఇక్కడ నేను రిమార్క్స్ రాయాలి. ఓకే, సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎందువల్ల లాసెస్ వచ్చాయి లేదంటే ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా మీకు ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ జోన్స్ పరంగా మీకు పర్ఫెక్షన్ కోసం చూపిస్తానండి ఇవన్నీ కూడా. అంటే మనం ఒక ఏరియాని ఐడెంటిఫై చేసుకున్నాము, ఈ జోన్స్ ఎంత ఇంపార్టెంట్, మధ్యలో ఎక్కడైనా ప్యాటర్న్స్ రావా అంటే వస్తాయి, అవి మనకు అవసరం లేదు. ఓకే, అందువల్ల నేను మెయిన్ ఇప్పుడు చూపించడానికి రీజన్ అది. ఓకే, సో ప్యాటర్న్స్లోకి వెళ్దాం క్విక్గా. సో నిన్న ఇక్కడికి ఆగిపోయాం కదా, ట్రిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్లో 3 ఇన్సైడ్ అప్, ఒక ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ కంటే 50% పైన క్లోజ్ అయ్యి థర్డ్ క్యాండిల్ 100% కంటే పైన క్లోజ్ అయితే దాన్ని 3 ఇన్సైడ్ అప్ అని అంటారు. ఓకే, సో ఇట్లా క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ బై చేస్తాం. సాధారణంగా ఎలాగో ఇది సపోర్ట్ దగ్గర తీసుకుంటాం కాబట్టి దీనికంటే కిందన స్టాప్ లాస్ పెడతాం. ఓకే, అదేవిధంగా అప్ ట్రెండ్లో వచ్చింది అనుకోండి 3 ఇన్సైడ్ డౌన్, అప్ ట్రెండ్లో ఇక్కడ ఇవి ఇలా ఉంటే ఇవి మరబోజులని కాదండి, విక్స్ అయి పెట్టడానికి బతికించి నేను పెట్టలేదు తప్ప, ఎనీ గ్రీన్ క్యాండిల్. ఓకే, ఒక గ్రీన్ క్యాండిల్ లాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ 50% కంటే డౌన్లో, దీనికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, అది చిన్నది డ్రా చేయడంలో రాంగ్ వచ్చింది, కొద్దిగా 50% కిందకి డ్రా చేస్తుంటే బాగుండేది, రైట్. థర్డ్ క్యాండిల్ 100% కంటే కిందన క్లోజ్ అవ్వాలి. సో దీన్ని 3 ఇన్సైడ్ అప్ అంటారు. కానీ ఇక్కడ నేను ఇది రాంగ్ డ్రా చేసినా సమ్ టైమ్స్ ఇట్లాంటి ప్యాటర్న్స్ కూడా వస్తాయి. ఎట్లా కూడా
ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అయ్యి 50% కి పైనే ఉండి కూడా ఈ నెక్స్ట్ క్యాండిల్ వచ్చినప్పుడు స్టిల్ వీ కెన్ కన్సిడర్ దిస్, దాన్ని ఈవినింగ్ స్టార్ అనలేము, అలాగే త్రీ ఇన్సైడ్ డౌన్ అనలేము, కాంబినేషన్ అనమాట అది యాక్చువల్గా. స్టిల్ వీ కెన్ గో ఫర్ ఇట్ యాక్చువల్లీ, లేదంటే దీనికి ఇంకో పేరు ఏదో మనం పెట్టాలి కొత్తగా. స్టీవెన్ హాసన్ అప్పటికి వాడికి ఐడియా రాలేదు, మనం ఇప్పుడు ఏదో ఒక పేరు పెట్టుకోవాలి దీనికి అంతే. ఓకే, సో దీన్ని త్రీ ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ అంటాం. ఓకే, అలాగే ఇంకొక రెండు ప్యాటర్న్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్లో ఇలా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్న తర్వాత మీకు వరుసగా మూడు గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినట్లయితే ఇట్స్ అ బై సిగ్నల్. కానీ ఇక్కడ వరుసగా మూడు గ్రీన్ క్యాండిల్స్ అంటే ఇది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దీని మీనింగ్ ఏంటంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ మూడు ఫామ్ అయిన తర్వాత అని కాదండి. డౌన్ ట్రెండ్లో మీకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవ్వట్లేదు, లేదనుకుంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అవ్వట్లేదు, లేదంటే త్రీ ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అవ్వట్లేదు, అంటే గ్రీన్ క్యాండిల్స్ పెద్ద రాట్లా. ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఇలా వచ్చింది, రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఎంగల్ఫింగ్ రావాలంటే దీనికంటే పెద్ద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అది రావట్లేదు. అలాగనే త్రీ ఇన్సైడ్ డౌన్ తీసుకుందామంటే కొద్దిగా మీడియం సైజ్ క్యాండిల్స్ రెండు వచ్చి దీన్ని ఎంగల్ఫ్ చేయాలి, అది కూడా రావట్లేదు. ఇదేమో రెడ్ క్యాండిల్ చాలా పెద్దది ఉంది, ఐ విల్ షో యూ. ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఇట్లా ఒకటి పెద్దది ఫామ్ అయింది. ఓకే, ఆ తర్వాత ఏమైంది, మీకు చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏంటి ఇది ప్యాటర్ను, ఎంగల్ఫింగా దీనికంటే పెద్ద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, మార్నింగ్ స్టారా 50% కంటే పైన క్లోజ్ అవ్వాలి, అలాగని పోనీ త్రీ ఇన్సైడ్ అప్ అందామా, ఈ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవ్వాలి, సెకండ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవ్వాలి, ఏమీ జరగట్లేదే. అట్లాంటప్పుడు ఎవరికి డౌట్ వచ్చింది యూట్యూబ్లో కామెంట్ అండి. ఓకే, ఐ విల్ గో త్రూ దిస్ లేటర్ ఆన్. ఓకే, యా, సో అట్లాంటప్పుడు ఇలా మూడు క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి దెన్ వీ కెన్ కన్సిడర్ ఆల్ దిస్ ప్యాటర్న్ యాజ్ త్రీ వైట్ సోల్జర్స్, అంటే సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నమాట సోల్జర్స్. అది అట్లాంటప్పుడు తప్ప త్రీ వైట్ సోల్జర్స్ అన్నారు కదా అని చెప్పేసి ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయిన తర్వాత సారీ ఇలా పెద్ద మూడు క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత సగానికి స్క్రీన్ పైకి వెళ్ళిపోయిన తర్వాత త్రీ వైట్ సోల్జర్స్ అన్నారు కదా బై చేస్తాను, కాదండి. సపోర్ట్కి దగ్గరలో ఉండాలి ప్రైస్, సపోర్ట్ నుండి దూరంగా వెళ్ళిపోకూడదు. మీరు ఎక్కడ బై చేయాలనుకుంటున్నారు, సపోర్ట్ దగ్గర బై చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ ఇది, ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత కాదు, ప్యాటర్న్ కావాలి బట్ అది సపోర్ట్ దగ్గర మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ ఉండాలి, బయింగ్ జోన్ అక్కడ ఉండాలి. అంతే తప్ప మనం ఇక్కడ ప్యాటర్న్ అన్నాం కదా అని చెప్పేసి ఎక్కడికో ప్రైస్ వెళ్ళిపోయిన తర్వాత రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ అక్కడ బై చేసాం అనుకోండి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇలా వచ్చింది, సారీ ఇది రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్టు. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఇలా ఇక్కడ కాసుకొని కూర్చుంది, మీకు ప్యాటర్న్ వచ్చేసరికల్లా అది ఇక్కడికి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ బై చేస్తామా, నో. ఓకే, అందువల్ల ఈ త్రీ వైట్ సోల్జర్స్ అని అంటే మీరు ఎప్పుడైనా చూసుకోవాల్సింది ప్రైస్ అక్కడ దగ్గరలో ఉన్నప్పుడు, ఆ జోన్కి దగ్గరలో ఇట్లా చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయినట్లు దెన్ వీ కెన్ బై. సేమ్ రెసిస్టెన్స్ దగ్గర త్రీ రెడ్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అయినట్లయితే త్రీ బ్లాక్ క్రోస్ అని అంటారండి. ఓకే, సో ఇవి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సింగిల్ క్యాండిల్, టూ క్యాండిల్ అండ్ త్రీ క్యాండిల్ ప్యాటర్న్స్. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, ఏమన్నా మనకి అట్లాంటి ప్యాటర్న్స్ ఏమన్నా కనిపిస్తాయా, ఈ మూవింగ్ యావరేజ్లు అన్నీ తీసేద్దాం, కొద్దిగా జూమ్ ఇన్ చేద్దాం. ఆల్ రైట్, చూసుకోండి కీ ఏరియాస్ ముందు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ప్రైస్ ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ మనం సపోర్ట్ రెసిస్టెన్స్లు డ్రా చేస్తే ఇలా డ్రా చేస్తాం. ఇప్పుడున్న దాని మీద ఇది ఇక్కడ ఒక జోన్ ఇక్కడ వచ్చింది,
ఓకే అంటే మళ్ళీ మన పాత డేస్కి వెళ్తున్నాం. సపోర్ట్ రెసిస్టెన్స్ స్టార్టింగ్ ఐడెంటిఫై చేసాం కదా, ఇక్కడ ఇంతకీ ఇప్పుడు బై చేయాలా సెల్ చేయాలా అనేది ఇప్పుడు ఏమి చెప్పలేము. ప్యాటర్న్స్ వస్తే అప్పుడు డిస్కస్ చేద్దాం అన్నాం కదా, దిస్ ఈజ్ ద కీ ఏరియా రైట్ నౌ. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చెయ్యొచ్చు, ఒక సినారియో ఏంటి అంటే ప్రైస్ ఇలా వెళ్ళి ఈ లైన్ని టచ్ అయినా చిన్న ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చినా సరే, ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న రెడ్ క్యాండిల్, ఇది రెడ్ అనుకోండి, గ్రీన్ అనుకోండి ఉదాహరణకి, తర్వాత ఇంకొక రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది అనుకుందాం. అంటే ఇదేంటిది, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనమాట. గుర్తుపెట్టుకోండి, సే దట్ దిస్ ఈజ్ అ రెడ్ క్యాండిల్, ఇది సారీ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి, దీని తర్వాత వచ్చింది ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి. అంటే ఇది ఏమైంది, ఇక్కడ కీ ఏరియాలో రెసిస్టెన్స్ అంటే వన్స్ లో యాక్ట్ యాజ్ సపోర్ట్, సపోర్ట్ వన్స్ బ్రోకెన్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మీకు ఇలా ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, సో దట్ యూ కెన్ సెల్. ఎక్కడ, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన దగ్గర సెల్ చేస్తాం. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడం, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వడం, రెండు ఎట్ ఏ టైం జరుగుతాయి సేమ్ స్ప్లిట్ సెకండ్ లో. ఓకే, అప్పుడు ఇక్కడ సెల్ చేస్తే స్టాప్ లాస్ ఇక్కడ దీనికి పైన పెట్టుకుంటాం, రెసిస్టెన్స్ కాబట్టి కొద్దిగా పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే టార్గెట్ ఇంతవరకు మనం చూడొచ్చు. వాస్తవానికి అది మిగతా లేక పేషెన్సీ లెవెల్ని బట్టి ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి 1:5 ఆర్ 1:2 రిస్క్ రివార్డ్ పెట్టుకుంటాం. ఇది 20 పాయింట్స్ ఉంది నిఫ్టీ కదా, 20 ఉంది కాబట్టి 30 ఆర్ 40. ఇక్కడ యాక్చువల్గా అకౌంట్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ట్రేడ్ మేనేజ్మెంట్. ట్రేడ్ మేనేజ్మెంట్లో మీ దగ్గర ఎక్కువ ఫండ్ ఉండి ఎక్కువ ట్రేడ్లు తీసుకుంటే మళ్ళీ ట్రేడ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు 3 లాట్లు తీసుకున్నారనుకోండి, 3 లాట్లు తీసుకుంటే 1:1.5 అంటే 30 దగ్గర ఒక లాట్ని ఎగ్జిట్ అవుతారు, 1:2:40 దగ్గర ఇంకో లాట్ని ఎగ్జిట్ అవుతారు, స్టాప్ లాస్ని తీసుకొచ్చి ఎంట్రీ దగ్గర పెట్టేస్తారు, థర్డ్ ఎగ్జిట్ ఇక్కడ అవుతారు. ఎందుకంటే సపోర్ట్కి కొద్దిగా దగ్గరలో థర్డ్ పాయింట్ని థర్డ్ లాట్ని ఎగ్జిట్ అవుతారు. దాన్ని ఆల్రెడీ స్టాప్ లాస్ని ఇక్కడ తెచ్చేశారు 40 దగ్గరికి. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ది ఆల్రెడీ ఒక 30 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది, సెకండ్ ట్రేడ్ 40 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది, థర్డ్ది ఏంటి స్టాప్ లాస్ని బ్రేక్ ఈవెన్ దగ్గర తెచ్చి పెట్టేశారు. ఒకవేళ రివర్స్ కొట్టినా సరే అది అక్కడికి బ్రేక్ ఈవెన్తో క్లోజ్ అవుతుంది, ఒకవేళ లేదు వచ్చిందా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఓకే, ఇది ట్రేడ్ మేనేజ్మెంట్ అనమాట. అంటే దీన్ని రైడింగ్ ద ప్రాఫిట్స్ అని అంటాం. సాధారణంగా పేషెన్సీ తక్కువ లెవెల్స్ ఉన్న వాళ్ళు తక్కువ తక్కువ ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అయిపోతారు, ఇదంతా మీకు డిసిప్లిన్లో వస్తుంది. బట్ ఓకే, సో అందువల్ల ఏంటంటే రైడింగ్ ద ప్రాఫిట్స్, మీ తాలూకా ఈ సెటప్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ని బట్టి యూ కెన్ మేనేజ్ ద ట్రేడ్స్ లైక్ దిస్. అంటే అప్పుడు ఫండ్ కూడా ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఫండ్ ఉన్నప్పుడు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్గా నాది 3.5 లాక్స్ అకౌంట్, ఇది ఈరోజు ఎట్ ఏ టైం ఎక్కువ ట్రేడ్లు తీసుకున్నాను నేను. నార్మల్గా అయితే ఇక్కడ ఇప్పుడు నేను ఏవైతే ట్రేడ్స్ తీసుకున్నానో 3-4 లాట్స్ తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ లాట్ ఒక ఏమాత్రం జోన్కి వెళ్ళేసరికి 1:3 రిస్క్, ఎంత ఇది ఇక్కడ 3.80 రూపాయలు రిస్క్, అది దగ్గర దగ్గర 4 రూపీస్ అనుకోండి, 12 రూపీస్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఇది, ఎందుకంటే ఇమీడియట్ రెసిస్టెన్స్. థర్డ్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా అది ఆ జోన్కి వెళ్తుంది. అది అయితే ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ అనేది ఎక్స్పైరీ ఉంటాయి. ఇప్పుడు నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం. మొన్న 25th అయిపోతే 26th కొత్త కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది, August 29th వరకు ఎక్స్పైరీ ఉంది. సో ఐ హ్యావ్ యాంపుల్ టైం, 1 మంత్ టైం ఉంది నాకు. సో 1 మంత్లో ఈ జోన్కి వెళ్ళింది అనుకోండి, ఎంత రిస్క్ రివార్డ్ మీకు చెప్తాను చూడండి. 4 రూపీస్ రిస్క్ అయితే టార్గెట్ ఆల్మోస్ట్ 40 రూపీస్, 1:10. కాబట్టి సింగిల్ లాట్ తీసుకున్నప్పుడు మాత్రం అలా చేయడం తప్పండి అది, ఎందుకంటే అది ఇక్కడికి వెళ్ళి మీరు 40 రూపీస్ టార్గెట్ పెట్టుకుంటే ఇలా 35 వరకు వెళ్ళి తిరిగి రిటర్న్ వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అందువల్ల ఏంటంటే 3 లాట్స్ పెట్టుకునేటప్పుడు ఒక లాటు మన రిస్క్ రివార్డ్ ప్రకారం 1:2, 1:3లో ఎగ్జిట్ అయిపోయి, తర్వాత నియర్ రెసిస్టెన్స్లో ఇంకొక లాట్ని ఎగ్జిట్ అయిపోయి ఫైనల్ లాట్ని దగ్గరికి ఎలా తీసుకెళ్ళచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్, రైట్. సో ఈ విధంగా మనం ఆ తాలూకా ట్రేడ్స్ని ఆ కీ ఏరియాలో తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ అది.
అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వచ్చాయి అనేది తీసుకుంటే మాత్రం విల్ బి ఇన్ ట్రబుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడ వరుసగా 4 క్యాండిల్స్ వచ్చాయి, గ్రీన్ క్యాండిల్స్. అలాగని ఇక్కడ బై సెల్ చేసేస్తామా? ఇక్కడ వరుసగా ఒక 3 క్యాండిల్స్ వచ్చాయి. ఇక్కడ అంటే వరుసగా 3 క్యాండిల్స్ వచ్చిన ప్రతిసారి ఆ 3 వైట్ షోల్డియర్స్ అయిపోదు. వరుసగా 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయిన ప్రతిసారి ఆ 3 బ్లాక్ క్రోస్ అయిపోదు. వరుసగా 3 వచ్చాయి కదా, ఇక్కడ బై చేస్తే ఏమైంది? కిందకు పడింది. ఇక్కడ వరుసగా 3 అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ సెల్, ఇది ఇది ఓకేది. సపోజ్ ఇక్కడ వరుసగా 3 గ్రీన్ వచ్చాయి అనుకుని బై చేస్తే ఏమైంది? కిందకు పడింది. ఓకే, 3 వైట్ షోల్డియర్స్ కదా అనేసి ఇక్కడ బై చేయడం కాదు. కీ ఏరియా ఒకటి టచ్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ టైం మీకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది, అఫ్ కోర్స్ దీనికి టచ్ అవ్వలేదు కాబట్టి వీ డోంట్ కన్సిడర్ దిస్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈ విధంగా ఫామ్ అయినట్లయితే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇది అలా కాకుండా మిడిల్లో ఒక చిన్న క్యాండిల్ ఏదన్నా ఫామ్ అయింది అనుకుందాం, చిన్నది ఒక స్పిన్నింగ్ టాప్. సో దెన్ ఇట్ ఈస్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. స్పిన్నింగ్ టాప్ డోజియో ఫామ్ అయింది అనుకోండి, అది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఏది ఇక్కడ? ఇదా, ఇదేనా? దీనికి సపోర్ట్ ఏది? బేస్మెంట్ వెనక్కి ఉండాలి కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే అప్పుడు వి కన్సిడర్. దీనికి బేస్మెంట్ లేదు. వెనక హిస్టరీలో ఓకే జూమ్ ఇన్ చేద్దాం, జూమ్ అవుట్ హిస్టరీలో ఇక్కడ దీనికి వెనక ఏదైనా ఉంటే దెన్ యూ కెన్ కన్సిడర్. సపోర్ట్ ఉండాలి కదా, ముందు ప్రీవియస్ సపోర్ట్. ఓకే, ఎనీవే, సో ఇలా ఇక్కడ మనకి ప్యాటర్న్ వచ్చినట్లయితే వీ విల్ సెల్. ఒకవేళ అలా జరగకుండా ఇంకొకలా జరిగితే ఒకవేళ ఇలా బ్రేక్అవుట్ కొట్టింది, బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత ఇలా మళ్ళీ వనక్కి వెనక్కి ఒక క్యాండిల్ వచ్చి సపోజ్ అదొక రెడ్ క్యాండిలు, ఇంకొక రెడ్ క్యాండిల్ ఇలా వచ్చి ఆ రెండు రెడ్ క్యాండిల్స్ అనుకుందాం, ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. ఓకే, ఇది రెడ్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి. అంటే ఏంటిది? ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్, ఆఫ్టర్ దట్ ఏ గ్రీన్ క్యాండిల్, ఇదేమైంది? ఈ ప్రీవియస్ క్యాండిల్ని ఎంగల్ప్ చేసింది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్, ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్, ఇట్ డజంట్ మ్యాటర్. కీ ఏరియా రెసిస్టెన్స్ బ్రోకెన్, యాక్టెడ్ యాజ్ సపోర్ట్ అండ్ గేవ్ యూ వన్ ప్యాటర్న్, దట్స్ ఇట్. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఇక్కడ బై చేసుకుంటే దీని కింద ఇక్కడ స్టాప్ లాస్ అవుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం పాఠంలో చదివిన దానికి ఇక్కడ తేడా ఉంది. పాఠంలో ఏం చదివాము? ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్లో ప్యాటర్న్ ఫామ్ అయితే సెల్ చేయాలనుకున్నాం. ఇది ఇక్కడ నుండి చూస్తే ఇది అప్ ట్రెండ్ కదా. కానీ ఏం జరిగింది? రెసిస్టెన్స్ బ్రోకెన్, రిటర్న్ వచ్చి దిస్ రెసిస్టెన్స్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్, సపోర్ట్ దగ్గర మీకు ప్యాటర్న్ ఫామ్ అయితే యు బై హియర్ నాట్ టు సెల్. ఓకే, ఇక్కడ బై చేస్తే అప్పుడు టార్గెట్ ఇది, ఇక్కడ నుండి మళ్ళీ ఇది మీ టార్గెట్ జోన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్లో సెల్ చేయడం లేదంటే ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్లో బై చేయడం కాదు, కీ ఏరియాల్లో ట్రేడ్ చేయడమే ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇంత పైకి వెళ్ళిన తర్వాత కూడా స్టిల్ యూ వాంట్ టు బై వన్స్ రెసిస్టెన్స్ ఈస్ బ్రోకెన్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాలో మీకు ప్యాటర్న్ ఫామ్ అయితే. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో మనం ఇది కీ ఏరియా. ఇక్కడ బై చేయాలా సెల్ చేయాలా ప్రస్తుతానికైతే కన్ఫ్యూజన్లోనే ఉంటాము. ప్యాటర్న్స్ డిస్కస్ చేసిన తర్వాత అనుకున్నాం కదా ఇది. అంటే ఈ రెసిస్టెన్స్ కంటే కిందనే కానీ మీకు సెల్ సంబంధించి ప్యాటర్న్స్, బేరిష్ ఎంగల్ఫింగ్, ఈవినింగ్ స్టార్, 3 ఇన్సైడ్ డౌన్, లేదంటే ఒక హ్యాంగింగ్ మ్యాను, లేదంటే ఒక షూటింగ్ స్టారు, ఇట్లాంటి ప్యాటర్న్స్ ఏమైనా ఫామ్ అయినట్లయితే వీ సెల్. ఎక్కడ? రెసిస్టెన్స్ కంటే కిందన ఫామ్ అయితే. రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఈ రెసిస్టెన్స్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ దగ్గర ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, మార్నింగ్ స్టారో, లేదనుకుంటే 3 ఇన్సైడ్ అప్పో, లేదంటే హ్యామరో, లేదంటే ఇన్వర్టెడ్ హ్యామరో,
లేదంటే డబుల్ ట్వేజర్ బాటమ్స్, లేదంటే ఇక్కడ కింద ఇక్కడ రైల్వే ట్రాక్ రావచ్చు, ఇక్కడ ఒక రెడ్ మర్బోజు వచ్చి తర్వాత ఒక గ్రీన్ మర్బోజు రావచ్చు. సో దెన్ వి బై హియర్, అప్పుడు టార్గెట్ ఇది అవుతుంది. ఓకే, సో ఇక్కడే ఈ కీ ఏరియాలో మనకి ఏం చేయాలనేది ఇక్కడే చేస్తాం. ఈ మధ్యలో వచ్చే వీటితో మనకి పని లేదు. ఇప్పుడు చూడండి, ఇది గ్రీన్ ఒక హ్యాంగింగ్ మ్యాన్, రెడ్ కింద వచ్చింది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కదా. ఈ మూడు చూసుకుంటే ఈ మూడు క్యాండిల్స్ 3 ఇన్సైడ్ డౌన్, అలాగే దిస్ రెడ్ అండ్ ఓకే ఇంకేమున్నాయి, యూ కెన్ సే దట్ ఇది ఎంగల్ఫింగ్, ఇక్కడ ఇది ఎంగల్ఫింగ్ అనొచ్చు. గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ ఎంగల్ఫ్ చేసింది కదా, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనొచ్చు. ఇక్కడ ఇది ఎంగల్ఫింగే, గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్. నో, ఒక క్యాండిల్ అంటే ఏదో ఒక ఫార్మేషన్ ఉంటుంది, రెండంటే ఏదో ఒక ఫార్మేషన్ వచ్చేస్తే, మూడంటే ఏదో ఒక ఫార్మేషన్ వస్తాయి. వి కాంట్ కాల్ దెమ్ యాజ్ వ్యాలిడ్ ప్యాటర్న్స్. ఓకే, సో ఇలా ఇంకెక్కడైనా వచ్చాయా చూద్దాం. లెట్ అస్ చెక్. చూడండి, ఇక్కడిది ట్రేడ్ ఫెయిల్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫెయిల్ ఆపర్చునిటీ. చూడండి, ఇది ప్రీవియస్ లో యాక్టెడ్ యాజ్ సపోర్ట్, సపోర్ట్ తో ఒక రెడ్ వచ్చి మూడు వరుసగా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ప్యాటర్న్ ఇంకా అంతకుమించి ఏ ప్యాటర్న్ లేదు. సో ఈ మూడో క్యాండిల్ తర్వాత మనం బై చేస్తే 3 వైట్ షోల్డర్స్ కింద ఒక 33 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 45 పాయింట్లు 60 పాయింట్లు టార్గెట్ పెట్టుకుంటాం. ఇది రివర్స్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎంగల్ఫింగ్ వచ్చింది. చూడండి, ఇది దిస్ వన్. ఓకే, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అండి. ఇది మీకు ప్యాటర్న్ అనేది ఈ కీ ఏరియాకి పైన వచ్చిందా కింద వచ్చిందా అనేది ఇంపార్టెంట్. ఓకే, మీకు యాక్చువల్గా ఇక్కడే ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ మిస్ అయినట్లయితే ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా ఈ క్యాండిల్లో, హ్యామర్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, రెండు కలిపితే ఏమైంది, మళ్ళీ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అది. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ క్లోజ్ అయిన వెంటనే బై చేసుకోవచ్చు, అప్పుడు స్టాప్ లాస్ ఇది 45 పాయింట్లు, 43 ఉంది కాబట్టి ఒక రెండు కలిపితే 45 పాయింట్లు. 45 పెట్టినప్పుడు ఎప్పుడైతే ఇది ఏ టైం ఫ్రేమ్, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అండి. టైం ఫ్రేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మిడిల్ ఆఫ్ ద స్క్రీన్ లో మీకు ఆపర్చునిటీ వచ్చిందా, మిడిల్ లోనా లోనే వచ్చింది యాక్చువల్గా. సో ఇది యాక్చువల్గా 15 మినిట్స్, 15 వచ్చినట్లయితే 45 కదా, 1:2 అయితే 90 రావాలి, 90 అయితే మీకు రాలేదు దీన్ని తీసుకున్నట్లయితే. కానీ ఇక్కడ ఎంగల్ఫింగ్ మళ్ళీ వచ్చింది, ఈ మరి ఏం చేస్తాం, మళ్ళీ 32 అంటే 30 అంటే ఒక 33 పాయింట్స్ పెట్టుకుంటాం. 33 పాయింట్స్ పెట్టుకుంటే 1:1.5 45 పాయింట్స్ ఇక్కడ వచ్చింది. తర్వాత యాక్చువల్గా ఇది ఏమైంది, కిందకే పడింది. ఓకే, కొద్దిగా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా పారామీటర్స్ డిస్కస్ చేస్తాం, ప్రస్తుతానికి ప్యాటర్న్స్ గురించి మాట్లాడుతున్నాం అంతే. తర్వాత నెక్స్ట్ లెవెల్స్లో హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాం, ప్రస్తుతానికి అవన్నీ వద్దు. ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్యాటర్న్స్. ఓకే, సో తర్వాత మళ్ళీ ఏమైంది, కిందకి పడింది. మళ్ళీ ఏమన్నా కీ ఏరియాస్లో వచ్చాయా, కీ ఏరియాస్ ముందు ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం వల్ల లాభం అది. చూడండి, ఇక్కడ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్చువల్గా రెండు లాస్ట్ ట్రేడర్ సెటప్సే ఉన్నాయండి, రెండు. ఇక్కడ చూడండి, సెల్ వచ్చింది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. మీరు ఇక్కడ ప్యాటర్న్ గురించి ఆలోచించండి, ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి ఆలోచించకండి. ఓకే, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో ఇవేవి మనకి పెద్దగా ఉపయోగం ఉండదు. అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో మూవింగ్ యావరేజ్తో పని ఉండదు, ఇంకా చెప్పాలంటే ఈ ప్యాటర్న్స్తో కూడా పని ఉండదు. బట్ యూ షుడ్ నో, ముందు ప్రైస్ యాక్షన్ తెలిసిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్కి వెళ్ళాలి. అందువల్ల మనం ఇప్పుడు ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ప్యాటర్న్స్, దట్స్ ఇట్. అది ప్రాఫిట్తో క్లోజ్ అయిందా, లాస్తో క్లోజ్ అయింది, ఎందుకంటే బికాస్ ఇక్కడ మనం ప్రాబబిలిటీ గురించి ఆల్వేజ్ మాట్లాడుతున్నాం.
అంతే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఒక గ్రీన్ క్యాండిల్, అది కూడా కొద్దిగా విక్ కూడా పెద్దది వచ్చింది కాబట్టి దీన్ని షూటింగ్ స్టార్ అనొచ్చు. ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక స్పిన్నింగ్ టాప్, తర్వాత గ్రీన్ రెడ్ క్యాండిల్ మళ్ళీ ఫామ్, పెద్ద రెడ్ క్యాండిల్, అంటే దీన్ని ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనొచ్చు, లేదనుకుంటే 3 ఇన్సైడ్ డౌన్ అనొచ్చు. దానికి నేను రాంగ్ చేశాను కానీ అది అన్నాను చూసారు, ఇదే దీన్ని మార్నింగ్ స్టార్ అనలేము, 3 ఇన్సైడ్ డౌన్ అనలేము. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మనం సెల్ చేస్తే స్టాప్ లాస్ ఇది 16 అంటే 1 20 పాయింట్ల స్టాప్ లాస్. 20 పాయింట్ల స్టాప్ లాస్ అంటే జనరల్ గా ఫస్ట్ టార్గెట్ 30 ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు కూడా ఉండొచ్చు, కానీ అదేమైంది వెనక్కి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయింది. అక్కడతో సరిపోయిందా? ఇక్కడ మళ్ళీ ప్యాటర్న్ ఫామ్ అయింది. దిస్ రెసిస్టెన్స్ వన్స్ బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ హియర్. ఇక్కడ మళ్ళీ ఏమైంది? ఒక రెడ్ క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ అది ఎంగల్ఫింగ్, అది ఇక్కడ బై చేస్తే దీని కింద ఎక్కువేం కాదు, 12 పాయింట్ల స్టాప్ లాస్ పెట్టుకుంటే 18 20 పాయింట్ల టార్గెట్ పెట్టుకుంటే ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇది మళ్ళీ వచ్చింది పర్ఫెక్ట్ గా ప్రాఫిట్. ఓకే, దిస్ సపోర్ట్ బ్రోకెన్, తర్వాత ఏమైంది? మళ్ళీ ఒక రెండు రెడ్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇదే ప్యాటర్న్, అది ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మీరు సెల్ చేస్తే ఆ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 22 పాయింట్లు అనుకుంటే ఒక 24 పాయింట్లు స్టాప్ లాస్ పెడతాం. 24 1:1.5 36 ఫస్ట్ టార్గెట్, అంటే ఇంచుమించుగా ఈ రెండు ట్రేడ్లో పోయింది, ఇక్కడ మనకి కవర్ అయిపోయినట్లే ఒకవేళ ప్రాఫిటబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే. ఓకే, యాక్చువల్గా దీన్ని ఇంకొక ప్యాటర్న్గా అంటామండి. ఈ ప్యాటర్న్ చాలామందికి తెలియదు యాక్చువల్గా, బట్ వీ కాల్ ఇట్ యాజ్ బీపీసీ, బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్. కొద్దిగా జూమ్ ఇన్ చేస్తా. ఎస్, ఓకే, ఈ క్యాండిల్ ఇది సపోర్ట్, ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్, ఇది బ్రేక్అవుట్ అండి, ఇది బ్రేక్అవుట్. ఈ క్యాండిల్ వెనక్కి వచ్చినవి పుల్ బ్యాక్ క్యాండిల్స్, ఇవి తర్వాత కంటిన్యూషన్, అంటే ట్రెండ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూషన్ అనమాట ఇది. సో బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్ బీపీసీ ప్యాటర్న్ అంటారు. యాక్చువల్గా లాంగ్ బ్యాక్ చెన్నై నుండి ఒక ఆయన నదర్ క్లాస్ తీసుకున్నారు, ఆయనకి ఇలా ప్యాటర్న్ చెప్తే ఆయనకి బీపీసీ బాగా గుర్తుండడం కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అని పేరు పెట్టుకున్నాడు. ఓకే, యూ కెన్ నేమ్ ఇట్ లైక్ దట్. ఓకే, ఐ విల్ కాల్ ఇట్ యాజ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్. ఓకే, గో అహెడ్ అన్నాం, రైట్? సో బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఇది, అంటే వన్స్ రెసిస్టెన్స్ ఇస్ సపోర్ట్ ఇస్ బ్రోకెన్, అది మళ్ళీ రెసిస్టెన్స్ కింద పనిచేసి కిందకు వచ్చేస్తుంది. మీకు ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీకు చూపించింది కూడా ఇదే చూపించాను, ఇది బీపీసీఏ, బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్. ఓకే, ఆ కంటిన్యూషన్ కూడా మళ్ళీ మీకు ఏదో ఒక ప్యాటర్న్ ఫామ్ అయిపోతుంది నేచురల్గా. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే సెల్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ ఏది ప్యాటర్న్ ఫామ్ అవ్వలేదు అనుకోండి, ఈ పుల్ బ్యాక్ ఉంది కదా, దీని కింద ఇక్కడ సెల్ చేస్తాం. ఒకవేళ ప్యాటర్న్ ఫామ్ అయిపోతే, ఏ క్యాండిల్లో ప్యాటర్న్ ఫామ్ అయితే ఆ క్యాండిల్లో సెల్ చేస్తాం, లేదనుకుంటే ఈ లోని క్రాస్ అయిన తర్వాత సెల్ చేస్తాం అనమాట. ఇది బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అంటారు. చాలా వరకు మందికి ఈ ప్యాటర్న్ గురించి తెలియదు, మిగతా ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి, కానీ బీపీసీ ప్యాటర్న్ గురించి స్పెసిఫిక్గా మీరు గూగుల్లో వెతికితే తప్ప చాలామంది చెప్పే ప్యాటర్న్స్ ఇది కనిపించదు, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది యాక్చువల్గా సో మెనీ టైమ్స్ కొద్దిగా ప్రైస్ యాక్షన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఈ ప్యాటర్న్స్ కోసం ఎక్కువ చూస్తుంటారు. ఎందుకంటే సమ్టైమ్స్ బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ రావచ్చు. ఈ బీపీసీ ప్యాటర్న్స్కి అడ్వాన్స్డ్ లెవెలే మనం అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో నేర్చుకుంటాం. అంటే ప్రైస్ యాక్షన్లో ఇది కొద్దిగా నెక్స్ట్ లెవెల్, ఇది దీనికి అడ్వాన్స్డ్ లెవెల్ మనం అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో డిస్కస్ చేస్తాం, రైట్? ఓకే, సో ఈ విధంగా ముందుగానే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసి ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఇది. ఇక్కడ మీది ఆల్రెడీ లైన్ ఎలా ఉంటుంది, సపోర్ట్ బ్రేక్ అయింది, అరే బ్రేక్ అయింది కదా అనుకుంటుంటారు, వెనక్కి వచ్చింది, మళ్ళీ ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయింది, మీకు చాలా ఈజీగా ప్యాటర్న్ కనిపించేస్తుంటుంది. ఈ లైన్స్ లేవనుకోండి, అగైన్ యూ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్. అందుకనే ఎవ్రీడే మార్నింగ్ మనం ట్రేడ్ కంటే స్టార్ట్ చేయడానికి ముందు ఈ లైన్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు నేను మీకు నా చార్ట్ చూపిస్తాను. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు లైన్స్ గురించి మాట్లాడుతున్నాను, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ లో జోన్స్ గురించి మాట్లాడతాం, వాట్ ఎవర్ మేబీ. ఎవ్రీడే నేను చేసే పని ఇదే, జోన్స్ ని ముందు మార్కప్ చేసుకుంటాం, మార్కప్ చేసుకొని ఇంకా యాక్చువల్ ఐ విల్ షో యూ సంథింగ్. ఏది ఈజీ కాదని నేను మొదట్లోనే చెప్పాను, ఏది ఈజీ కాదని. ఐ రిపీట్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ తాలూకా మా లెవెల్స్ ని ముందుగా మేము ఎలాగా రేపటికి కావాల్సిన లెవెల్స్ ని ముందుగానే మార్క్ చేసి పెట్టుకుంటాం ఎలాగ, ఓకే, రేపు ఏ లెవెల్స్ లో ఇంచుమించుగా మనకు ఆపర్చునిటీ రావచ్చు. ఇలా మార్క్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, రేపు ఇలా చార్ట్ ఓపెన్ చేసిన వెంటనే మన లెవెల్స్ లో ఇక్కడ 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 డైరెక్ట్ గా ఇక్కడ జోన్స్ కనిపిస్తుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక్కొక్క చార్ట్ చూసుకుంటూ వెళ్ళాలి కదా ఇలాగా. యాక్చువల్ గా వీ హావ్ రెడీలీ అవైలబుల్ సమ్ స్టాక్ ఇక్కడ మీకు ఉన్నాయి చూడండి, ఆల్రెడీ పెట్టుకున్నాం నెక్స్ట్ క్యాండిల్స్, నెక్స్ట్ చార్ట్స్. ఇదిగోండి వేదాంత, ఈ జోన్ కోసం వెయిట్ చేస్తున్నాం. హిండి పెట్రో చూడండి, ఈ జోన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎస్బీఐ యాక్చువల్ గా దీనికి ఇక్కడ జోన్ అది ప్రాపర్ గా లేదు, అందువల్ల వీఆర్ వెయిటింగ్. యాక్చువల్ ఇది జోన్ ఇక్కడ, ఓకే, సో స్టిల్ వీఆర్ వెయిటింగ్. ఇటైతే ఇక్కడ, ఇటైతే ఇక్కడ టాటా మోటార్స్ మనకి ప్రస్తుతానికి ఏం పని లేదులేండి. కొటక్ బ్యాంక్, కొటక్ బ్యాంక్ యాక్చువల్ గా ఈ జోన్ అనుకున్నాం, కానీ ఫోర్స్ఫుల్ గా క్యాండిల్ రావడం వల్ల వీ లెఫ్ట్ ఇట్. అంటే దీని అర్థం ఏంటి, మొమెంటం క్యాండిల్ వచ్చింది ఎప్పుడో, దీన్ని తీసుకోకపోవడం వల్ల అఫ్ కోర్స్ పైకి వెళ్ళి వెనక్కి వచ్చింది, కానీ ఒకవేళ ట్రేడ్ వేస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఎందుకంటే దీని పైన స్టాప్ లాస్ పెడతాం. సో దిస్ వే వీ కెన్ ఫిల్టర్ సమ్ లాసెస్, ఓకే. సో ఇలాగా మళ్ళీ మనం ఏం చేస్తామంటే, వీ మెయింటైన్ సమ్ లెవెల్స్, దిస్ కైండ్ ఆఫ్ లెవెల్స్. ఇవన్నీ కూడా ఎంత టైం పట్టదండి, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కూర్చుంటే అయిపోతాయి దీనికి మనకి. అంటే వాట్సాప్ లో ఊరికినే పనికిరాని మెసేజ్లు అన్ని చూస్తుంటాం చూసారా, ఆ గాసిప్స్ అన్ని, వాటికి బదులుగా ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కూర్చొని ముందు ఇలాగా మార్కింగ్స్ చేసుకొని, ఈ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద, ఇవన్నీ రేపటికి మేము రెడీగా ఉన్నవి. అఫ్ కోర్స్ ఇక్కడికి రాకుండా బౌన్స్ అయిపోయి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, వీ డోంట్ నో. వస్తే మాత్రం ఇట్స్ అన్ ఆపర్చునిటీ. కానీ వేదాంత అయితే రేపు వచ్చినా తీసుకుంటానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మొమెంటం క్యాండిల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ స్టాప్ లాస్ చాలా చిన్నది, ఎందుకంటే పోతే మహా పోతే ఎంత పోతుంది, ఒక 2 రూపాయలు పోతుంది స్టాప్ లాస్ హిట్ అయితే, ఓకే. టార్గెట్ మాత్రం ఎక్కువ, టార్గెట్ 20 రూపీస్ ఉంది. సో 2 రూపీస్ రిస్క్ కాబట్టి పోతే పోయింది అనుకుని పెట్టాలి తప్ప, లేదనుకుంటే మాత్రం వి కాంట్ టేక్ దిస్ ట్రేడ్, ఎందుకంటే మొమెంటం క్యాండిల్స్ వస్తున్నాయి. హిండ్ పెట్రో చూడండి, ఒకవేళ రేపు ఇక్కడికి వచ్చినట్లయితే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, చాలా చిన్న స్టాప్ లాస్, ఓకే. సో అంటే రేపటికి మాకు కావాల్సిన లెవెల్స్ కూడా ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాం, మీరు ఇక్కడ అవే చూడొచ్చు. వేదాంత చూడండి, గ్రీన్ లో ఉన్నాయి కదా, అంటే దగ్గరలో ఉంది అనే దానికి అది ఇండికేషన్ అన్నమాట అది, రైట్, ఓకే. ఇది ఎంత డిస్కస్ చేసినా అలాగే ఉంటుంది, ఆల్ రైట్. జూమ్ అవుట్ చేద్దాం, నా సెషన్స్ లేట్ అవ్వడానికి కూడా కారణం అదే. ఎస్, చూడండి ఇక్కడ, ఇక్కడైతే ప్రాపర్ గా లేదు, ఎందుకంటే చూడండి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఇక్కడ బ్రేక్అవుట్ కొట్టింది, కిందకు వచ్చాయి, మళ్ళీ పైకి వెళ్ళి ఇలాగ వచ్చాయి. సో వి కాంట్ టేక్ దిస్, ఎందుకంటే ప్రైస్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ రెస్పెక్ట్ టు దిస్ లైన్. అట్లాంటప్పుడు ఇట్లాంటి జోన్ లో ట్రేడ్ వేయకపోవడమే బెటర్. అలా కాకుండా ఈ ముందున్న లైన్ కి ఏమన్నా వచ్చిందా, వీ కెన్ చెక్. ఇక్కడ కూడా ప్రాపర్ గా లేదు, ఓకే. ఇది ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఏమన్నా వచ్చిందా, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మంచి ఆపర్చునిటీ వచ్చింది, కానీ అందుకునే టైం లేకుండా పోయింది పాపం. చూడండి ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఇది. మీరు ప్రస్తుతం సపోజ్ కొద్దిగా జూమ్ ఇన్ చేస్తా వెనక, ముందుకేమో
ఎస్ యా ఓకే ఇదే మీరు ఏం చేస్తారంటే ముందు రోజు మార్కెట్ని ఎలా చూస్తున్నారు, చూస్తుంటే ఈ ప్రీవియస్ హై రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, పుల్ బ్యాక్ కూడా వచ్చి టచ్ అయింది. అంటే బీపీసీ ప్యాటర్న్ నార్మల్గా అయితే బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్ లేదంటే రెసిస్టెన్స్ బ్రోకెన్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్, ఎస్ఆర్ ఫ్లిప్, ఎస్ఆర్ ఫ్లిప్ అనొచ్చు, బీపీసీ ప్యాటర్న్ అనొచ్చు. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫోర్స్ఫుల్ గా క్లోజ్ అయ్యి క్లాస్ అయింది మొమెంటం క్యాండిల్, తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది మళ్ళీ. సో బ్రేక్అవుట్ బి కన్ఫర్మ్ అయిపోయింది, పుల్ బ్యాక్ పి కన్ఫర్మ్ అయిపోయింది, రేపు కంటిన్యూషన్ మీరు బై చేయడానికి రెడీగా ఉంటారు. రేపు మార్కెట్ ఇదే జోన్ లో ఓపెన్ అయితే నేను బై చేస్తానని మీరు కాసు కూర్చుంటారు. మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవడం ఇక్కడ ఓపెన్ అయింది. ఏం చేయాలో మీరు ఆలోచించాలోపే పైకి వెళ్ళిపోయింది. సో యు మిస్ దిస్ ఆపర్చునిటీ. అదేం జరిగింది, అది ఒకవేళ ఇక్కడే కానీ మీకు ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, ఒక గ్రీన్ చిన్న గ్రీన్ ఇక్కడే ఓపెన్ అయ్యి నెక్స్ట్ డే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, 12 పాయింట్లు అంటే ఒక 14 పాయింట్లు స్టాప్ లాసు, 21.1:1.5 ఇక్కడ మీకు ఆ టార్గెట్ ఇచ్చి ఉండేది, మీకు టార్గెట్ ఇవ్వాల్సిన ప్లేస్లో ఓపెన్ అయింది ప్రైస్. సమ్ టైమ్స్ వీ మిస్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే, యాక్చువల్గా నాకు పొద్దున్న ఆరో ఫామ్ మిస్ అవ్వడానికి కూడా రీజన్ అదే, ఎర్లీ మార్నింగ్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుందండి. మార్నింగ్ చూసుకున్నట్లే ఫస్ట్ 2-3 మినిట్స్ 5 మినిట్స్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. ఆ స్ప్రెడ్ ఎక్కువ టైంలో మనకి అది ప్రైస్ టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం అనుకున్న జోన్లో అది కనెక్ట్ అవ్వదు. అది చూడండి, ఫస్ట్ ఇలా వచ్చింది, తర్వాత ఇంకా అది పూర్తిగా కూల్ డౌన్ అవ్వలేదు. నేను ఇక్కడ చూసి వేద్దాం అనుకు మిగతా ట్రేడ్లు, ఎందుకంటే ఎట్ ఏ టైం మనకి 4 ఆపర్చునిటీస్ వచ్చాయి, వీటిల్లో 1 ఆఫ్టర్ 1 ట్రేడ్ తీసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమైందంటే ఓకే వేద్దాం అనుకుని నేను పెట్టింది, ఇలా పెట్టాను, జస్ట్ స్పైక్ వచ్చింది అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ చూడండి. ఇది జస్ట్ జూమ్అవుట్ చేస్తున్నా, జూమిన్ చూడండి. ఇక్కడ ఈ జోన్ లో ఏమైంది, ఒక రెడ్ క్యాండిల్ హ్యామర్ ఈ క్యాండిల్ మూడు చూసుకుంటే మార్నింగ్ స్టార్ అంటామా లేదనుకుంటే 3 ఇన్సైడ్ అప్ అంటామా. యాక్చువల్గా బట్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ నాకు ప్యాటర్న్స్ తో పని లేదు, నాకు ఈ జోన్ని కిస్ చేస్తే చాలు. యాక్చువల్గా జోన్ని కిస్ చేస్తే చాలు, అందువల్ల ఏందనుకన్నాను ప్యాటర్న్స్ తో మనకి అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ లో ప్యాటర్న్స్ కూడా మనకి పెద్దగా పని లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ప్యాటర్న్ ప్రకారం అయితే ఇక్కడ బై చేసి దీని కింద స్టాప్ లాస్ పెట్టాలి, అంటే రిస్క్ చాలా ఎక్కువ కదా. ఇప్పుడు ఎంత వచ్చింది, 7 రూపీ 20 పైసా అంటే ఇంచుమించు 7 రూపీ 50 పైసా స్టాప్ లాస్. అదే కానీ ఇక్కడ పెట్టినట్లయితే అంటే యాక్చువల్గా ఇది M15, ఇది వాస్తవానికి డైలీ కదా, ఇది డైలీది, ఇది డైలీదా, ఎస్ ఓకే జూమిన్లో ఉన్నాం. ఇది లాంగ్ బ్యాక్ తాలూకా వీక్లీ సపోర్ట్ అండి, వీక్లీ జోన్, ఎస్ వీక్లీ జోన్. అంటే లాంగ్ టైం నుండి వెయిట్ చేస్తున్నది అనమాట. ఇది ఒకవేళ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇంత దూరం వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, రైట్? పైన్ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు కదా, యా తీసుకోవచ్చు. అదే ఓకే దుర్గాప్రసాద్ గారు మీరు అన్నదానికి అక్కడ అదే, యాక్చువల్గా ప్యాటర్న్స్ ప్రకారం అయితే అదే రైట్ ఎంట్రీ సార్. ఓకే స్టిల్ వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు టేక్, బట్ చెప్తున్నా కదా ఒక్కొక్క స్ట్రాటజీ ప్రకారం ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తే అగైన్ వీ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్ యాక్చువల్లీ. సో మేమేంటంటే జోన్స్ దగ్గర వేస్తున్నాం కాబట్టి జోన్స్ దగ్గర వేస్తున్నాం. అంటే హిజ్ పాయింట్ ఈజ్ ఇక్కడ బై చేసుకోవచ్చు కదా, అకార్డింగ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ బై చేయాలి వాస్తవానికి. కానీ ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 7 రూపీ 50 పైసా స్టాప్ లాస్ అంటే చాలా ఎక్కువ. వీక్లీ టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ ఓకే, కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది చాలా ఎక్కువ. అఫ్ కోర్స్ ఇక్కడ ఏమైంది, ప్రైస్ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి అగైన్ వెంటాం. అయితే ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ ఉంది, ఇది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇది కూడా అగైన్ దేర్ ఇస్ ఏ ప్యాటర్న్ ప్రైస్ యాక్షన్ పరంగా, రైట్? ఓకే సో నిఫ్టీలో కదా అనాలిసిస్ చేస్తాను మనం.
ఆల్ రైట్ నిఫ్టీ అయినా అనాలిసిస్ చేస్తుంది సిప్లాలోనే చేస్తాను ఓకే ఎనీ చార్ట్ వాట్ ఆర్ మేబీ సో ఇది లాంగ్ అవైటెడ్ ఎనీథింగ్ జస్ట్ లైక్ సో ఎప్పుడైనా మనం ఇలా ప్యాటర్న్స్ కోసం వెతకాల్సిన అవసరం లేదండి సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసి పెట్టుకుంటే చాలు పని అదే చూసుకుంటుంది అంటే ఆబ్వియస్గా మీకు అక్కడ కనిపిస్తాయి కళ్ళకి పువ్వులు కనిపించినట్లు కనిపిస్తాయి కీ ఏరియా అక్కడ నార్మల్గా మిగతా మధ్యలో ఏరియాల్లో ఎక్కడైనా మీరు వెతకాలంటే కష్టపడాలి ఇప్పుడు సపోజ్ లెట్ మీ సీ సంథింగ్ ఇట్లాంటిది కాకుండా యా ఇక్కడ చూడండి ఇది ఇది మధ్యలో ఎందుకు ఇది డ్రా చేశాను కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ఇక్కడ ఒక ఆపర్చునిటీ మిస్ అయింది బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్ ఇక్కడ ఈ క్యాండిల్ వెంటనే సెల్ చేయాలి ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే కానీ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఒకవేళ ఆపర్చునిటీ వదిలేస్తే మళ్ళీ తర్వాత వరుసగా మూడు రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సెల్ చేసుకుంటే ఇది స్టాప్ లాస్ ఇదేంటిది డైలీ టైం ఫ్రేమ్ అంటే ఒక 42 రూపీస్ స్టాప్ లాస్ టార్గెట్ ఎంత 93 అంటే సపోర్ట్ ఎందుకంటే సపోర్ట్ మళ్ళీ బ్రేక్ చేస్తుందో తెలియదు మనకి రైట్ సో ఈ విధంగా మనం ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి జస్ట్ గో బ్యాక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో డ్రా చేయండి లైవ్ లో మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలా మంచిది లైవ్ లో చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ M15 ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు లైవ్ లో ఉన్నాం ఓకే ఇది ఆల్రెడీ అనాలిసిస్ చేసాం కదా మనం రేపు ఇక్కడికి వచ్చినట్లయితే కొద్దిగా పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ సెల్ చేయడానికి రెడీగా ఉన్నాం సో ఇలా లైవ్ లో చూడండి అది చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది మీకు ముందుగా కావాల్సింది ఏంటంటే ఈ ప్యాటర్న్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడం మొత్తం మళ్ళీ ఒక్కసారి క్యాండిల్ 1 దగ్గర నుండి మొత్తం అన్ని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు ఈజీ అవుతుంది ఆ పని అవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఫ్యూచర్లో ఏంటంటే ఎనీ చార్ట్ మీరు డ్రా చేసినప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీరు ఏవైతే డ్రా చేసి పెట్టుకుంటారో ఆ జోన్లో కానీ మీకు ఏదన్నా ప్యాటర్న్స్ ఫామ్ అయ్యా దట్స్ ఇట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్ ఇక్కడ బీపీసీ రావడానికి రెడీగా ఉంది చూడండి ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే బ్రేక్అవుట్ జూమ్ ఇన్ చేస్తానా బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ క్యాండిల్ ఆల్రెడీ వచ్చింది రేపు ఒక రెడ్ క్యాండిల్ ఏదైనా చిన్న క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి సెల్ చేసేసుకోవచ్చు ఇక్కడ సెల్ చేసుకుంటే దీనిపైన ఇది స్టాప్ లాస్ అవుతుంది ఇమీడియట్ టార్గెట్ ఇది ఒకవేళ ఇంకా కిందకి పడితే పడచ్చు కూడా ఇప్పుడు కానీ ప్రస్తుతానికి అనుకుంటే మాత్రం రేపు ఒకవేళ ఈ లైన్ టచ్ అయిన తర్వాత ఏమైనా రెడ్ క్యాండిల్ ఈ జోన్లో కానీ ఇలా క్లోజ్ అయితే చిన్న క్యాండిల్ మనం చక్కగా ఇక్కడ మనం సెల్ చేసుకోవచ్చు రైట్ సో ఇలాగ మీరు ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి దిస్ వన్ దిస్ వన్ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ వన్ ఇది వేరే టైం ఫ్రేమ్ ఏదో డ్రా చేసినట్లున్నా తప్ప ఇది వ్యాలిడ్ కాదు ఇది యాక్చువల్గా మొత్తం సో మెనీ క్యాండిల్స్ ఇక్కడ క్రాస్ అయ్యాయి కదా అంటే అప్పుడు మనం ఏదో మీ హోంవర్క్ల టైంలో దీని గురించి ఏదో డిస్కస్ చేసాం తప్ప టూ మెనీ క్యాండిల్స్ ఇక్కడ అయ్యాయి కాబట్టి ఇది వైలెట్ అయింది కాబట్టి విట్ కాంట్ టేక్ ఇట్ తీసుకోవడానికి లేదు ఇది ఎయిర్టెల్ చాలా గేమ్ ఆడుతుంది ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ ఇక్కడ ఇలా వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి నిన్న మార్కెట్ మొత్తం పడితే ఇది పైకి వెళ్ళింది ఓకే ఈరోజు మళ్ళీ కిందకి పడింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చినట్లయితే ఏదన్నా చక్కగా బై చేసుకోవచ్చు వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ జోన్ రిలయన్స్ ఇన్ఫ్రా ఇది సైడ్ వేస్ ఇది దీంతో మనం పెద్దగా పని లేదు మనకి ఓకే సో దిస్ వే వీ నీడ్ టు ఐడెంటిఫై ప్యాటర్న్స్ ఓకే సో వీ విల్ టేక్ సమ్ బ్రేక్ 7:55 అవుతుంది కదా మళ్ళీ 8:05 స్టార్ట్ చేద్దాం మల్టిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఉన్నాయి మల్టిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్ డిస్కస్ చేసుకున్నట్లయితే ఈరోజు సెషన్ కంప్లీట్ చేసేయచ్చు ఓకే 7:55 రైట్ నౌ 8:05 జాయిన్ అవుదాం షార్ప్ 8:05 ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్